నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మిత్రులరా మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం ఈ వీడియోలో మనము ఒక మహిళ ఒక స్త్రీ తన ఆస్తిని ఎవరికైనా అమ్మవచ్చా ఎవరికైనా ఇవ్వవచ్చా ఆమెకు సర్వ హక్కులు ఉంటాయా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్త్రీ సొంత ఆస్తి అంటే ఏంటి ఒక మహిళకు సొంత ఆస్తి ఉంటుందా ఉంటే ఆమెకు ఎలాంటి హక్కులు ఉంటాయి మన దేశంలో వారసత్వపు ఆస్తి అంటే ఏంటి వారసత్వపు ఆస్తులను ఎలా బాగా పంపిణీ చేసుకోవాలి ఒకవేళ బాగా పంపిణీ చేయకపోతే ఏ రకమైనటువంటి కేసు వేయాలి అని చెప్పే చట్టమే హిందూ వారసత్వపు చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు సో ఈ చట్టంలోని సెక్షన్ పద్నాలుగు ప్రకారంగా ఒక స్త్రీ ఏ రూపంలో ఆస్తిని కలిగి ఉన్నా ఆ ఆస్తి ఆ స్త్రీ యొక్క సొంత ఆస్తిగా పిలువబడుతుంది అని ఈ సెక్షన్ పద్నాలుగు వివరణ ఇస్తుంది మరి స్త్రీకి ఎన్ని రూపాలలో ఆస్తులు వస్తే ఆ ఆస్తులు ఆమె సొంత ఆస్తులుగా పిలువబడతాయి అని అంటే ఆమె అంటే ఒక స్త్రీ యొక్క మ్యారేజ్ సందర్భంలో ఆమె యొక్క తల్లిదండ్రులు ఏదైనా ఒక ఆస్తిని బహుమతిగా ఇచ్చారనుకోండి ఆ ఆస్తి ఆమె సొంత ఆస్తిగా మారిపోతుంది అదే ఒక స్త్రీకి మ్యారేజ్ అవుతున్న సందర్భంలో ఆమె యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే ఏదైనా ఒక ప్రాపర్టీ గిఫ్ట్గా ఇచ్చారనుకోండి ఓ ప్లాటో ఓ అగ్రికల్చర్ ల్యాండో ఏదో ఒకటి గిఫ్ట్గా ఇస్తే అది కూడా ఆమె సొంత ఆస్తిగా మారిపోతుంది ఒక స్త్రీ బిఫోర్ మ్యారేజ్ వివాహం కావడం కంటే ముందు ఆమె ఉద్యోగం చేసి వ్యాపారం చేసి ఏదో ఒక రకంగా ఆమె కొంత డబ్బుని కష్టార్జితంతో సంపాదించుకొని ఏదైనా ఒక ఆస్తిని కొనుగోలు చేస్తే అది కూడా ఆమె సొంత ఆస్తి మ్యారేజ్ అయిపోయిన తర్వాత భార్య భర్తలిద్దరికీ పొంతన లేక దాంపత్య జీవితం సరిగా లేక విడాకులు అయిపోయాయి అనుకోండి అప్పుడు భర్త భార్యకు మెయింటెనెన్స్లో భాగంగా కొంత ఆస్తి ఇచ్చాడనుకోండి అది కూడా ఆమె యొక్క సొంత ఆస్తిని ఆ స్త్రీకి వచ్చినటువంటి సొంత ఆస్తిగానే పిలువబడుతుంది ఆఫ్టర్ మ్యారేజ్ తాను కష్టపడి సంపాదించుకున్నా కూడా అది కూడా ఆ స్త్రీ యొక్క సొంత ఆస్తినే సో ఇలా స్త్రీ యొక్క సొంత ఆస్తి అని ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇలా ఏ రూపంలో ఒక స్త్రీకి ఆస్తి వచ్చినా అది ఆమె సొంత ఆస్తిగా పిలువబడుతుంది ఆ ఆస్తి మీద ఆమెకు సర్వ హక్కులు ఉంటాయి ఆమెకు సర్వ హక్కులు ఉంటాయి అని అంటే ఆమె ఎవరికైనా అమ్ముకోవచ్చు ఎవరికైనా బహుమతిగా ఇవ్వవచ్చు ఎవరికైనా వీలునామా రాయవచ్చు తన తదనంతరం పలాన వ్యక్తికి మాత్రమే చెందాలని గవర్నమెంట్కి ఇచ్చుకోవచ్చు ఆమెకు నచ్చిన ట్రస్ట్కు కూడా డొనేట్ చేసుకునే హక్కు ఆమెకు ఉంటుంది ఆమెకు ముగ్గురు కుమారులు అయితే ఒక కుమారుడికి ఇవ్వవచ్చు ముగ్గురు కుమార్తెలు అయితే ఒక కుమార్తెకి కూడా ఇవ్వవచ్చు బికాజ్ ఆఫ్ ఆల్ దోస్ ప్రాపర్టీస్ ఆర్ హర్ సెల్ఫ్ అక్వైడ్ ప్రాపర్టీస్ షీ హ్యాస్ ఓన్లీ ఆల్ ఓవర్ రైట్స్ అన్ దట్ ప్రాపర్టీస్ కాబట్టి ఆమె ఎవరికైనా ఇచ్చుకునే హక్కు ఆమెకు ఉంటుంది ఆ ఆస్తి మీద సర్వ హక్కులు ఆమెకే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జయ్